మీ అనుమానాలు అన్నింటిని క్వశ్చన్ బ్యాంక్ కింద నాకు పంపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, మూడు రాజకీయ పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఈ నగరంలో మూడు రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ముగ్గురికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూసీ నది పునరుజ్జీవింప కార్యక్రమంలో మీకున్న అనుమానాలను ప్రశ్నల రూపంలో నాకు పంపండి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం యొక్క విధానాన్ని వివరణతో కూడుకున్న రిటర్న్ రిప్లై నేను పంపిస్తా. మీరు సంతృప్తి చెందకపోతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్కరోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడుండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా మూడు ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చెయ్యాలన్నా వద్దా, అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా, మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్ వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు, నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి, ప్రాసెస్ అయిపోయిన ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కదా. ఆల్ పార్టీ పిలిచినా మళ్ళీ అసెంబ్లీ పిలవలేదు అంటాడు ఎవరు? అందుకే నేను తీసి ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా, వాళ్ళని వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అది ఇదైతే ఇది, నేను బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అసెంబ్లీ, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను.